ప్రైజ్ లార్డ్. మీ అందరికీ దేవుడు నామమున వందనాలు. అందరు బాగున్నారా? ఈరోజు దీనికి వాగ్దానాన్ని మనం విందాం. దేవుడు నీతో నాతో మాట్లాడునుగాక. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనం మనం చూడగలిగితే, ఆయన నీ త్రోవను సరళము చేయను అని చెప్పడం ప్రారంభిస్తున్నాడు. నిజంగా దేవుడు మన త్రోవను సరళం చేస్తాడు. ఎందుకు మన త్రోవను దేవుడు సరళం చేయాల్సి వస్తూ ఉంది, అసలు మన త్రోవ పరిస్థితి ఏ రీతిగా ఉంది అనే విషయాన్ని మనం చూడాలి. మన జీవిత ప్రయాణంలో ఎన్నో లోటుపాట్లు వస్తూ ఉంటాయి, మన జీవిత ప్రయాణంలో కష్టసుఖాలు ఎదురవుతూ ఉంటాయి, మన జీవిత ప్రయాణంలో మన త్రోవలో వెళ్తున్న మార్గంలో ఎన్నో అవరోధాలు ఎంతగానో అడ్డుబండలు ఎదురవుతూ ఉంటాయి. వాటన్నిటినీ సరళము చేయగలిగిన స్థితి నీకు నాకు లేదు, కానీ మన త్రోవను సరళము చేయగలిగిన స్థితి యేసు ప్రభువుకి మాత్రమే ఉంది. ఆయన మన త్రోవను సరళం చేస్తాడు. ఎప్పుడైనా ఒక కుమారుడు తండ్రి ఇద్దరు కలిసి ప్రయాణం అవుతూ ఉన్నప్పుడు ఆ బాటలో ముళ్ళున్నా, ఆ బాటలో ఏదైనా కుమారుడికి ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నా, తండ్రి ఏం చేస్తూ ఉంటాడు? వాటన్నిటిని పక్కకు నెట్టి వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. కారణం ఏంటంటే, తన కుమారుడికి ఎటువంటి బాధ కలగకూడదని, తన కుమారుడికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని, తన కుమారుడు నాతో పాటు నడుస్తున్నాడు కదా అని. అయితే ఒకమారు మీరు ఆలోచించాలి, దేవుడు నీ యొక్క బాటని సరళము చేయాలి అంటే మరి ఎప్పుడు సరళం చేస్తాడు కూడా నువ్వు తెలుసుకోవాలి. చూడండి, అక్కడే పైవర్షణంలో రాయబడింది, ఆయన అధికారాన్ని నువ్వు ఒప్పుకుంటే, నీ జీవితంలో ఆయన అధికారాన్ని ఒప్పుకుంటే అప్పుడు ఆయన నీ త్రోవను సరళం చేస్తా అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. మన ప్రవక్తన యందు, మన యొక్క క్యారెక్టర్ యందు దేవుని యొక్క అధికారాన్ని ఒప్పుకోవాలి. నా ఇష్టాన్ని కాక దేవుని ఇష్టాన్ని ఎప్పుడైతే నెరవేరుస్తానో అప్పుడు నా జీవితంలో వచ్చే అడ్డుబండ్లన్నింటిని కూడా ఆయన ఎదిరించుకుంటూ ముందుకు నడిపించుకుంటూ వెళ్తాడు. ఈరోజు నీ యొక్క జీవితంలో ఇదిగో గొప్ప కార్యాలు దేవుడు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. ఇదిగో నీ త్రోవను సరళం చేయాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నీ త్రోవ సరళం చేయబడాలంటే దేవుని అధికారాన్ని నీ ప్రవక్తను అంతటిలో ఒప్పుకో. దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు తాటగా నీతో మాట్లాడుతున్నమాట. ఇదిగో ఒకసారి ఆలోచించు, అర్థం చేసుకో, ప్రభు నిన్ను దర్శిస్తూ ఉన్నాడు. ఇది నాన్న, ఇదిగో నీ త్రోవ సరళముగా లేదు. నీ జీవితంలో అన్ని కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులతో ప్రయాణం చేస్తూ ఉన్నావు. వాటన్నిటిని సరళం చేయడానికి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు నా అధికారాన్ని ఒప్పుకో, నీ ప్రవక్తని ఎందు నా అధికారాన్ని ఒప్పుకో, నీ త్రోవని సరళం చేస్తాను దేవుడు చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇకనైనా ఏమాత్రం ఆలస్యం చేయక దేవుని అధికారాన్ని నీ యొక్క ప్రవక్తనలో ఒప్పుకోగలిగితే, నీ ప్రవక్తన అంతట్లో దేవుడి అధికారాన్ని ఒప్పుకోగలిగితే దేవుడు తప్పక నీ జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు, నీ త్రోవడం సరళం చేస్తాడు. మంచిది, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధరా, వందనాలు ప్రభా, మీకు లెక్కలేని స్తోత్రం. అయ్యా, మా త్రోవలో ఎన్నో ఇబ్బందులు, ఇరుకులు ఉన్నాయి ప్రభా, మా త్రోవలో ఎన్నో అడ్డుబండ్లు ఉన్నాయి ప్రభా, వాటన్నిటిని కూడా మీరు సరళం చేస్తామని మీరు చెప్పడం ప్రారంభిస్తున్నారు. నిజమే అయ్యా, మేము నీ చిత్తానికి లోబడితే మా జీవితాన్నినైనా, అయ్యా మా జీవితంలో ఎదురవుతున్న ప్రతిదీనైనా అయ్యా సరళం చేసి చక్కదిద్దామని మీరు చెప్తా ఉన్నారు. ఆ రీతికి మేమందరం ఉండేటకు సహాయం దయచండి. మీ అధికారం అయ్యా మా జీవితంలో జరగడానికి సహాయం దయచండి. మీరే మా పేద పెత్రం చలాయించమని బ్రతిమలాడుతూ ఉన్నాం. దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చికల చోట్ల నేను పరుండు చేస్తున్నాడు అంటున్నాడు. అవునైనా నిజమేనైనా అయ్యా, మీరే మా కాపరి అయితే, మీరే మా అధికారి అయితే తప్పక నేను ఉండతమే స్థితికి మేము మార్చిపడతాం. ప్రభా మీకు వందనాలు. యువతి కాల సమయంలో స్వస్థముగా తేటగా మీరు మాట్లాడారు, అందుని బట్టి వేలాది స్తోత్రం. ప్రభా మీకు లెక్కలేని స్తోత్రం. ఈ సమయంలోనైనా నీ మాటలు విని ఎవరైతేనైనా ముందుకు వెళ్తున్నారో వారందరినీ బలపరిచిస్తారు, పచ్చమని కాచి కాపాడమని ఏసే నామలు మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మంచిది ప్రేమ బిడ్డారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంతవరకు కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక్కడైనా మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాగ్దానాన్ని కనీసం ఒక 10 మందికి అయినా షేర్ చేయడం సిద్ధపడండి. తప్పక మీరు సువార్త ప్రకటించిన వారు అవుతారు, ప్రభు దీవెనలు పొందుకుంటారు. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను దీవించి ఆస్వాదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.